అమ్మాయి కూడా లేదు. బస్ స్టాప్ లో నిలబడి గంట సేపు అయితే ఒక్క అమ్మాయి అయినా కలవపోతుందా, ఒక్క అమ్మాయి అయినా ప్రేమించకపోతుందా అని చూస్తాను. ఈ రోజన్నా ఒక అమ్మాయి వస్తుందని చిన్న ఆశ. దేవుడు ఇంత అండం ఇచ్చిన అలాగే ఒక అమ్మాయిని కూడా ఇవ్వయ్యా. దేవుడు ఇంత అండం ఇచ్చిన అలాగే ఒక అమ్మాయిని కూడా ఇవ్వయ్యా. అయ్యో ఏమైందండి? చైన్ పడిపోయిందండి. అవునా, ఎక్కడ పడిపోయిందండి? అవునా, ఎక్కడ పడిపోయిందండి? ఎక్కడో కాదండి, సైకిల్ చైన్ పడిపోయింది. అవునా, అయితే తీసుకొస్తా ఆగండి. అయినా సైకిల్ లేదు కదండి. ఇప్పుడు సైకిల్ ఉన్నట్టు ఊహించుకోండి. ఇప్పుడు మీరు కామెడీ చేయట్లేదు కామెడీ చేస్తున్నట్టు నేను ఊహించుకోవట్లేదా? ఇప్పుడు మీరు కామెడీ చేయట్లేదు కామెడీ చేస్తున్నట్టు నేను ఊహించుకోవట్లేదా? అవునా, నిజమా? నేను కూడా అలానే ఊహించుకుంటానండి. ఒక్కసారి ఊహించుకుందామండి. ఈ రోజు చైన్ పెట్టండి ప్లీజ్. చైన్ ఉందా? ఉందండి, పెట్టండి. ఓకే, ఇది చైన్ ఇక్కడ ముందు ఉంటది. ఓకేనా, ఇదేనా చైన్? కొంచెం కిందికండి. ఇదేం పాడ అన్నమాట మీకు? నా ముఖానికి కాదండి, చైన్ కి పెట్టండి. చైన్ కా? పెట్టానండి, అయిపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా సైకిల్ ఇస్తారా? ఓహో, సైకిల్? ఏది హ్యాండిల్ అక్కడ లేదండి, ముందుంది. అవునా, హ్యాండిల్ అండి. అయ్యో అయ్యో, బ్రేక్ నొక్కుతారు మీరు, నొక్కకండి సైకిల్. థ్యాంక్ యూ అండి. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు. ఏంటండి చేపట్టుకుంటున్నారు? ఇంత కూడా కామెంట్ సెన్స్ లేకుండా. నీ ముఖమేం కదా, సైకిల్ బాగా చేసిన డబ్బులు ఇవ్వవా నాకు? ఓ డబ్బులా? నేను ఇంకా అన్నగత్తిని కదా, నా మీద వేరే ఉద్దేశంతో పట్టుకున్నారు. నేను ఇంకా అన్నగత్తిని కదా, నా మీద వేరే ఉద్దేశంతో పట్టుకున్నారు. మీరు అయినా నా దగ్గర డబ్బులు లేవండి ప్రెసెంట్, నేను రేపు ఇచ్చేస్తాను. ఓకేనా? సరేనండి, కానీ మీకు ఒక విషయం చెప్పాలి. బంగారం లాంటి మీరు చూస్తే నాకు ఒక చిన్న ఇది అనిపించిందండి. ఏంటండి? మీరంటే నాకు ఇష్టం, ఐ లవ్ యూ అండి. మీరంటే నాకు ఇష్టం, ఐ లవ్ యూ అండి. నువ్వంటే పిచ్చే నీకోసం. వాట్ ఐ లవ్ యూ నా సింకు దగ్గర విధవా తూ నీ బతుకు జడ నీ కక్క జడ లేరా? ఉన్నారు కానీ అంత దరిద్రంగా లేదు. మరి నాకు దరిద్రంగా లేనప్పుడు నావేంటి ఎందుకు పడుతున్నారా? రాస్కెన్ చదుదానా తిరణనా. రాస్కెన్ అంటే ఇది కాదు, నేను తీర్తున్నా. తీర్తానా? చెప్పాలే కదా అండి. ఈ సమయంలో మా అన్నగారికి ఇక్కడ ఉంటే నీ బొక్కలు చురా చురా చేసి నీకు దినం కూడా పెట్టేటోడ్రా. అవునా, మీ అందరిని తీసుకురా, మీ అన్నని ఒప్పించి నేను లవ్ చేస్తా. ఓకేనా? మా అన్నని ఒప్పించా? మా అన్న మీ అన్నని ఒప్పించి, మీ అన్నని ఒప్పించి నేను ప్రేమిస్తాను. మీ అన్నని ఒప్పించి నేను ప్రేమిస్తాను. అదిరిపోలా. ఆగ్రా నీ పని చెప్పు. ఆగ్రా ఎక్కడ లేదు, ఢిల్లీలో ఉంది. అది కాదు, మా అన్నకి నువ్వు నన్ను ఎన్ని మాటలు తిట్టావో అవన్నీ చెప్తా. నీ పని చేపిస్తా ఒక్క నిమిషం. ఫోన్ చేయండి. మా ఇంట్లో చాలా పనులు ఉన్నాయి, మన పెండ్లు అయింది, ఇస్తారా రోజు తీయాలి. అప్పటి నుంచి పని చేపిస్తా పని చేపిస్తాను. మీ అందరితో ఆ పని చేస్తాడు. ఓకేనా? మా అన్న ఇస్తారాకులు తీసుకోవాలి. మా అన్న ఇస్తారాకులు తీసుకోవాలి. పని చేస్తాను. సరే ఇక్కడ కాదు, ఢిల్లీలో. నా ఫోన్ లో బ్యాలెన్స్ పక్కన పెట్టే అన్నా. ఇక్కడ నన్ను ఒకటి ఏడ్పిస్తున్నాడు అన్న. ఇది నన్ను ఏడ్పించి ఇది వాడి నెంబర్ తొందరగా రా అన్న. ఆగ్రే నించో కదా ఇక్కడ ఉంటాడు, నీ పని చెప్తా అన్నా. ఇదేంటి దబిడి దిబిడే? ఏంట్రా ఇట్లా ఇట్లా అంటున్నావు? ఏంట్రా ఏ సంకాల సెగగడ్డలైనట్టు, ఏ సంకాల సెగగడ్డలైనట్టు. మొత్తం బాడీరా ఇది. బాడీయా? బాడీ అని మాకు కూడా తెలుసు. జిమ్కు డబ్బులు లేకపోతే అడుగురా ఇత్తం. మా అన్న ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? మా అన్న ముందు కొడితే బొక్కలు ఇరుగుతాయి. నీ బొక్కలు ఇరిగేటట్టే ఉన్నాయి, నిన్న కూడా కొట్టమంటా. నీ బొక్కలు ఇరిగేటట్టే ఉన్నాయి, నిన్న కూడా కొట్టమంటా. మీ అన్న కొట్టమని దమ్ముంటే నేను ఎవరు తెలుసా? ఎవర్రా? అరే మరి కోన్ మాలు నాకు తెలియదు. మరి పిచ్చే కోనే మాలు తిరగాడలేక ముందు నిలబడి ఎన్నుకున్నాడు ఎట్లా కనపడారు జారు పక్కకి. తిరగాడలేక ముందు నిలబడి ఎన్నుకున్నాడు ఎట్లా కనపడారు జారు పక్కకి. మున్నా? నా పేరు మున్నారా? మున్నా అదేం పేర్రా? మున్నా రేపు ఎల్లుండి మున్నానా? ఏం మున్నా? మున్నా మున్నా బాయ్. బాయ్ నువ్వే చెప్పుకుంటారా జనానికి తెలాలా బాయ్ కాదు అని? ఎందుకు కొడతారో తెలియదండి ఇలాంటి వాళ్ళు. రే మా అన్న గురి తెలియదురా అన్న, చూపి నీ ప్రతాపం. అబ్బా తమ్ముడు
అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ చాతియా ఈ కుండ బొత్తేసుకో చాతి అంటే ఏంటి నైట్ బిర్యానీ ఎక్కువ అందుకే వచ్చింది నైట్ బిర్యానీ ఎక్కువ అందుకే వచ్చింది అదే బిర్యానీ మీ చెల్లె కూడా పెట్టుకోదు ఎలా అవుద్ది అన్నా నేను ఆఖరికి చెప్తూనే ఉన్నాను అన్న నాకు ఇంత అన్నం వద్దన్నా ఎవరికి ఇచ్చేద్దామని చెప్పాను అన్న నాకు ఇంత అన్నం వద్దన్నా ఎవరికి ఇచ్చేద్దామని చెప్పాను ఇలాంటి మాటలు అంటే కుక్కలు పట్టినట్టు కొడుతారు రోడ్డు మీదకి వెళ్తే జనాలు ఫోన్ మెసేజ్ పెడతాను అక్కడ అర్థమైనా నిన్ను కాదు అనేది అన్నా వాడి పని చూడన్నా నీ అందమైన అదే ఏయ్ చెప్పినా కదా ఓ మా ఇంట్లో మన పెళ్ళైంది మీ చెల్లి అప్పటి నుంచి పని చూడు అని అంటారు మా అన్న వస్తాడు పని చూడు మా అన్న వస్తాడు పని చూడు అంటండి అందుకే నీ ఇస్తారు ఆకులు ఎత్తే పని నీకే చెప్తాను ఓకేనా ఇస్తారు ఆకులు ఎత్తే పని నీకే చెప్తాను ఓకేనా అమ్మా వచ్చి చేసుకో అన్నా నీ చెల్లెని ప్రేమిస్తున్నాడంటే నీకేం కోపం పౌరుషం ఉగ్రోధం అవన్నీ ఉంటే మీ అన్న ఎందుకైతే రే వాడు సున్నా అది అందరికి తెలుసు వాడు సున్నా అది అందరికి తెలుసు అందుకని మొన్న అని పెట్టుకున్నాడు ఇప్పుడు కాదు అయినా మన ప్లేస్మెంట్ ఉంది కదా ఆడికి పోయినాక వీడి పని చెప్తాం ఏంట్రా ఎక్కువ చేసిన కొద్దిసేపు ఇక్కడ చూసావు కదా ఎలా ఉందో పెట్టి పిండేస్తా చూసావు కదా ఎలా ఉందో పెట్టి పిండేస్తా నువ్వు తగ్గొద్దు నువ్వు వెనకడుగు వేయద్దు మ్యాటర్ ఏంటో తెలిపావాలి నువ్వు పిండి చేసుకునే టోళ్ళకే నువ్వు నొరటలు చేసుకునే టోళ్ళకే ఉన్నావు అయినా మా అన్న ఇలాంటి బచ్చగాలతో ఫైటింగ్ చేయడు అన్న నీకు రెస్ట్ కావాలన్నా ముందుగా నువ్వు అలసిపోయినావు నువ్వు వెళ్ళన్నా వీడి పని నేను చూసుకుంటా బచ్చగాడు ఇట్లా చిట్కని వేయగలు నువ్వు వచ్చా వచ్చేసా చూసుకుంటారా వచ్చేసా సంగా చూసుకుంటారా అన్న భయపడి పోలేదు ఏదో నీ ముఖం చూసి జాలి పడి వెళ్ళిపోయింది అంతే ఓవర్ యాక్షన్ చేయకు ఎక్కడ బుద్ధి చంపేస్తాను అనేసి వాడు ముందుగానే భయపడి తడుచుకుని పిలగాడు అదే ఇప్పుడు ఏమంటావు ఈ అన్నాన్ని వదలరు నన్ను అంతేనా ఈ అన్నాన్ని వదలరు నన్ను అంతేనా ఈ ఇగోవే ఐ లవ్ యు మీ అన్న తెలియని మీ అన్న వచ్చినా ఏం చేయలేడు ఒక గుద్దు ఒక ధమ్కీ ఇచ్చిందంటే వాడు ఎక్కడో పడతాడు ధమ్కీ ఇచ్చిందంటే వాడు ఎక్కడో పడతాడు ధమ్కీ బిర్యానీ తినేసి పడుకుంటాడు మటన్ బిర్యానీ ఇద్దాం బుద్ధి లేదు నీకు బాయ్ 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 అటు ఇటు అమ్మాయిని పడేసా కానీ ఏదో దేవుడా ఏదో ఒక అమ్మాయిని ఇచ్చాను అబ్బా నా లవర్ ని చూడక నా లవర్ తో మాట్లాడక ఒక్క గంట అవుతుంది ఒక గంట నాకు ఒక యుగంతో సమానం అనిపిస్తుంది ఆ చింపాంజీ ముఖం చూడకపోతే ఒకసారి కాల్ చేద్దాం కిల్లిక్ కిల్లిక్ ఎత్తుతలేడండి కిల్లిక్ 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 హలో ఏం చేస్తున్నారా రానా కూడా అంట రా అంటే ఏంటి రా అంటే ఏంటి దీంతో పళ్ళపోతున్నాను భయ అంట బే అంట సావే అంట అవసరమైతే తన్నుతా నువ్వేం చేస్తున్నావు నా ఫోన్ అవ్వకుండా
నేను బాత్రూమ్ లో ఉన్నా బిజీగా ఉన్నా నేను బాత్రూమ్ లో ఉన్నా బిజీగా ఉన్నా బాత్రూమ్ కి వెళ్ళాలన్నా నీ పర్మిషన్ తీసుకోవాలా బాత్రూమ్ కి వెళ్ళాలన్నా నీ పర్మిషన్ తీసుకోవాలా అర్జెంట్ వచ్చిందేమో కాలేజ్ సారీ అయిపోయిద్దాం రసిక్ రాజా ప్రొడక్షన్స్ అడవిలో అరుపులు సీన్ 1 టేక్ 1 హలో చూసావా ఇప్పటికి కూడా నాలుగు రింగులు అయితే గనక నువ్వు ఎత్తట్లేదు అంటే ఒక్క రింగు పెట్టే నాకు ఏలికి ఒక్క రింగు పెట్టే నాకు ఏలికి బాత్రూమ్ లోనే ఉన్నా బాత్రూమ్ లో కాదు ఏ అమ్మాయి తో మాట్లాడుతున్నావు ఏ అమ్మాయి తోటి కాదు ఏ అమ్మాయి దగ్గరకు వెళ్ళావా నేను ఏ అమ్మాయి ఏ అమ్మాయికి ముద్దు పెట్టినావా ఏ అమ్మాయికి ముద్దు పెట్టినావా పెట్టలేదే కూర్చున్నావా కూర్చోలేదు వేరే అమ్మాయి దగ్గరనే ఉన్నావు నువ్వు నాకు తెలుసు లేకపోతే నాలుగు రింగులు అమ్మో నాలుగు రింగులు అంటే నాలుగు నిమిషాలు వెయిట్ చేసిన ఎవరి గట్టల మీద చిప్పిరి జుట్టు పట్టి రాన చిప్పన్న పట్టు చుట్టమ్మా హలో నేను హలో హలో పోయిపోయి నాన్న మీ కొట్టం కనిపించిన చూడు నేను అదే అనుకుంటాంలే గాని ఇగో హలో చెప్పు నేను బాత్రూమ్ లో ఉన్నా నేను తర్వాత చేస్తా ఓకేనా సరే మరి మనం పార్క్ వెళ్దామా సరే మరి మనం పార్క్ వెళ్దామా ఆ వెళ్దాం ఆ మరి తొందర రా మరి సరే మళ్ళా కూర్చోను ఇటొక కాలు ఇటొక కాలు వేసి కూర్చోనా లేదా ఇలా కూర్చోనా ఎందుకు ఈడో కాలు అమీర్పేట లో కాలే ఎందుకు ఈడో కాలు అమీర్పేట లో కాలే మంచిగా పోతుంది బండి తాకే ఉంది నీకేమైనా ఎట్లా కూర్చుంటారు అట్లనే కూర్చో బండి మీద ఎక్కడ కూర్చో అంటే బండికి సైడ్ అట్లుంటదా బండికి దీనికి లేవు కూడా బ్రేక్ లేదా సరే మధ్యలో స్పీడ్ బ్రేకర్ వస్తా అంటే తెలుసు కదా నీకు మీద పడాలంటే అక్కడ బ్రేక్ లేవనో మళ్ళీ బ్రేక్ ఎట్లా వేసినావు నువ్వు లేకుండా పడాలి అంటే నన్ను మోసం చేస్తున్నావు నువ్వు బ్రేక్ లేవని చెప్పి బ్రేక్ వేస్తే నేను పిచ్చి దాన్ని అనుకుంటున్నావా కొత్త బండి కొనిచ్చి కదా మెటల్ మొఖం కదా సరేలే బైక్ పార్కింగ్ చేసినప్పు మనం పార్క్ లోకి వెళ్దాం పార్కింగ్ చేసిన పార్క్ లో పోయి ఏం చేద్దాం బేబీ నేను ఫోటోస్ దిగుతాను అన్నమాట నాకు ఫోటో తీయ ఓకేనా ఓకే ఒక స్టిల్ ఇస్తా బండి స్టార్ట్ అయిందని చెప్తాను చెప్పది విను చెప్పు ఇక్కడ ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అవును నైట్ ఆ తుప్పలోకి పోవాలి జాగ్రత్తగా ఉండాలండి నైట్ ఆ తుప్పలోకి పోవాలి జాగ్రత్తగా ఉండాలండి కసికసిగా కసికసిగా అమ్మ తుప్పలోకి వద్దు ఇక్కడే ఉన్నావు ఓకేనా ఓకే బేబీ ఇప్పుడు నేను ఒక జోక్ చెప్తాను జోక్ కూడా చెప్తావా నాకు జోక్స్ చాలా వచ్చు తెలుసా అవునా చెప్పనా ఫస్ట్ జోక్ చెప్పు ఒక ఏనుగు ఒక పిల్లి ఏనుగు పిల్లి కడుపు చెక్కలైపోతాంది గజ్జిపప్పు ఇంకొక జోక్ చెప్తా చెప్పు ఏడు
ఇంకొకసారి నన్ను చూసి నాతో మాట్లాడాలనుకున్నా దౌడ పలుగుద్ది దౌడ పలుగుద్ది బొమ్మ కనపడుద్ది ఓకేనా నీకు అలవాటు బొమ్మ గుడ్ బై ఓ పోతి పార్క్ నాకు దొరకదని నీ అసలు పోతే నువ్వే పోయి బొక్క హలో ఎక్కడున్నావురా వచ్చే సరదాగా ఇక్కడనే కృష్ణగారి పార్క్ లో ఉన్నా ఓకే బాయ్ ఇలాంటి వాళ్ళు అమ్మాయిని ప్రేమించొద్దా ఎప్పుడైనా